ఎవరు నాయనా నీవు? ఎందుకింత ఆవేదన పడుతున్నావు? జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధు. జీవితానికి పరమార్థం అంటూ ఒకటి ఉందనుకుంటున్నావా? లేదా స్వామి, వేద వేదాంగాలు నెరిగిన మహర్షులు, దేశ దేశాలు జయించిన చక్రవర్తులు, పేద సాధ అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారు. వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి? పిచ్చివాడా, లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు? ఆ విచారం వదులుకో. నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను, అనుభవించు. వద్దు స్వామి, అవన్నీ అనుభవించి క్షణికములని శుద్రములని తెలుసుకున్నాను. వాటిపై నాకు వాంఛ లేదు. నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటి, మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం, ఎక్కడికి పోతున్నాం? ఈ సందేశం నివారించండి. ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే, మానవులకు సాధ్యమవుతుందా? మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవ్వరు స్వామి. మేము ఈ దుఃఖ భాజనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా? మానవుడికి తరుణోపాయం లేదా స్వామి? లేకే నాయన, ఉంది. ఈ శరీరం విద్యా విద్యలు రెంటుతోనూ పుట్టింది. సంసారయాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం. అవిద్యచే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖభాజనులమై సావు పుట్టుకుల కుమ్మరిసారెలో తిరుగుతున్నాం. ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహాచైతన్యం వేరే ఉందని, అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి. అదే జీవిత పరమార్థం. ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామి? భక్తి మార్గంతో కొందరు, జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు. కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం. రాజయోగం నాకెవరు ఉపదేశిస్తారు స్వామి? ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురు అని వచ్చి ఉపదేశిస్తాడు. కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగు వలె మీరు లభించారు. మీరే నా గురువులు, నా దైవం. ఆ యోగ రహస్యం నాకు బోధించి సత్యస్వరూపం చూపించండి. అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను, సావధానుడమై విను. రసాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు, మనస్సును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు. మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. మనస్సును స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కానిదే లేదు. ఆ సాధనే యోగం అంటారు. సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తుల నడచి సమాధి స్థిరుడమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది. అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు. నిన్నింతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది.
మోక్షం అంటే అదేనా స్వామి? కాదు నాయన, అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము, సచ్చితానందమయము, శాశ్వతమునైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞానరూపంగా నీవు అనుభవిస్తావు. తత్వమసి అంటే అది. అప్పుడు నువ్వు నేను ఒకటి. అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు. అనంత యోగ సిద్ధిలో ఇది పరమాణు. ఇంతకాలానికి మళ్ళీ మిమ్మల్ని చూడగలిగాను. ఎన్నడూ ఎరుపార్చిన స్నేహితుడు యోగ సిద్ధుడే నాకు లభించాడు. ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం చేత మీ సహవాసం దొరికింది, నా జన్మ ధరించింది. అయితే స్వామి వారి చేతిలో సువర్ణ రేఖ ఉందంటారండి? లేకుంటే 20 ఏళ్లుగా నేను పుటం వేస్తే మసైంది వారి చేయి పడుతూనే బంగారం సిద్ధిస్తుందా? ఇంతటి మహానుభావుడు ఈ ఊళ్ళో మా వెంట తిరుగుతుంటే పిచ్చివాడు అనుకున్నాం. మేము పలకరించినా పలికేవారు కాదండి. ఏ పండు పలహారం ఇస్తే తీసుకునేవారే కాదండి. వారు తీసుకునే ఉంటే మీ ఇల్లు బంగారం అయి ఉండేది. అభిరామయ్య చెప్పాడు రాములు వారి చేతిలో పరుచువేదున్నదట, ఎవరి సొమ్మైన ఒక్క కణం స్వీకరిస్తే వారిల్లు బంగారం అయిపోతుందట. అందుకు సందేహమే ఉందే. శ్రీకృష్ణమూర్తి వారు గుప్పిడి అడుగులు తింటే కుచేలుడి ఇల్లు బంగారం కాలా? ఏమండే మీరు ఈ మాట విన్నారా? రేమయ్య స్వామి వారు 2 ఏళ్ల నుంచి ఉపవాస వ్రతంలో ఉన్నారట. గాలించి నాడు ఉద్యోగం చేస్తారట. ఆనాడు ఎవరి నైవేద్యం ఉందారగిస్తే వారి ఇల్లు బంగారం అవుతుందటండి. ఇప్పటికైనా మీ జాప్యం వదిలి ఏదైనా చూద్దరు, మన దరిద్రం తీరిపోతుంది. ఇక్కడ నైవే నేనేంటి నాకెండలేకపోతే చాలు తినాలి కాని మన ఇంకా బంగారమే రక్తం రాజు. మీరు కూడా రండి.